శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఒంగోలు నగరంలోని పలు డివిజన్లలో వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల భరోసా పత్రాల పంపిణీ కార్యక్రమం. కోర్టు సమస్య తీరిన వెంటనే పత్రాలు పొందిన వారికి ఇళ్ల పట్టాలు అందజేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి వేడుకలు. మొదటి ఉపాధ్యాయురాలుగా స్త్రీ సంక్షేమం కొరకు ఆమె చేసిన సేవలు మరువలేనివని కొనియాడిన టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీ. అట్టహాసంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం. సేవా సంస్థలలో లయన్స్ క్లబ్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్న లయన్స్ క్లబ్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మన్యం శ్రీవాస్. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తామని ఒంగోలు తహసీల్దార్ కె చిరంజీవి అన్నారు. వైఎస్ఆర్ ఇళ్ల స్థలాల భరోసా పత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని 16వ డివిజన్లో గల బతులవారి కుంటలో ఏర్పాటు చేసిన భరోసా పత్రాల పంపిణీ కార్యక్రమంలో తహసీల్దార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు భరోసా పత్రాలను అందజేశారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీరామ నాగభూషణం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారు ఉండకూడదని అనే తలంపుతో పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం భాగంగా ఇళ్ల పట్టాలను రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో అందజేయడం జరుగుతుందని అన్నారు. కొన్ని న్యాయపరమైన ఇబ్బందులతో ఒంగోలు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలేకపోతున్నామని అన్నారు. కోర్టు ఉత్తర్వులు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన వెంటనే భరోసా పత్రాలు పొందిన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశాన్ని తహసీల్దార్ చిరంజీవి ప్రజలకు చదివి వినిపించారు. అనంతరం లబ్ధిదారులకు భరోసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, జిల్లా అధ్యక్షులు గంగాడ సుజాత, నగర అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ, డివిజన్ ఇన్ఛార్జి అడపాల రాము, కృష్ణారెడ్డి, డివిజన్ అధ్యక్షులు భాస్కర్, బాలినేని ప్రణీత్ రెడ్డి, యువసేన నాయకులు ఎన్నాబత్తిన సంతోష్ యాదవ్, రోషయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. మనకి 3 దఫాలుగా ఈ యొక్క అర్హుల జాబితాని మనము విచారించుకొని ప్రచురించుకొని ఆక్షేపణలు ఏదైనా వస్తే తీసుకొని చివరిగా ఫైనల్ లిస్ట్ని మనము ప్రచురించడం జరిగింది. అయితే కొంతమంది ఏంటంటే వివిధ రకాల కారణాల చేత అంటే ఒక 6 దశల రూపంలో మనకి ఏదో ఒక కారణం చేత మీరు అర్హత కాదు, పరణ మీకు ఉంది అని చెప్పేసి పడంతో వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఆగిపోవడం జరిగింది. ఇంటి పట్టాలు రాకుండా, అంటే వాళ్ళకి పేర్లు జాబితాలో రాకుండా. అలాంటి వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే ఒక సదుపాయం మన సచివాలయంలోనే కల్పించింది. 6 వ్యాలిడేషన్లో ఒకవేళ సపోజ్ ఎవరైనా ఉద్యోగస్తులు కాదు కానీ ఉద్యోగస్తు పడింది, భూమి లేదు, ఎక్కువ భూమి లేకపోయినా భూమి ఎక్కువ పడింది, ఇలాగ వివిధ రకాల కారణాల చేత 6 కారణాల చేత అర్హత ఉండి కూడా కొంతమంది బహు తక్కువ మంది అండి. ఈ మన ప్రభుత్వం మహిళా ప్రభుత్వం ఈరోజు 50% అన్నిట్లో ఏదైతే వైఎస్ఆర్ చదువుతున్నా, అమ్మఒడున్నా, కాపురేస్తూ ఉన్నా, లేదా జగనన్న దీవెన ఉన్నా, జగనన్న విద్యాదీవెన ఉన్నా, జగనన్న తోడుగా అయినా సరే, ఏదైనా సరే 50% మహిళలకు ఇవ్వాలి, మహిళలే ప్రధాన పాత్ర వహించాలి, రానున్న కాలంలో మహిళలే మారాలని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో అని ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తున్న జగనన్నకి రానున్న కాలంలో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయి. మీ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు టీడీపీ అభ్యర్థి జనార్దన్ పెట్టిన అభ్యర్థులకి మీరు మీ ఓటుతో బుద్ధి చెప్పాలని కోరుకుంటూ రానున్న కాలంలో మళ్ళీ ఈ 24 మందికి పట్టాలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పదహారు డివిజన్ నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. స్త్రీ విద్యా వికాసానికి, స్త్రీ స్వాతంత్ర జీవనానికి సావిత్రిబాయి పూలే జీవితం ఆదర్శమని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు డాక్టర్ నోకసాని బాలాజీ అన్నారు. సావిత్రిబాయి పూలే 190వ జయంతి కార్యక్రమం ఒంగోలు నగర టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నోకసాని బాలాజీ మాట్లాడుతూ నేటి సమాజంలో కోట్లాది మంది మహిళలు విద్యను అభ్యసించి స్వయం ప్రతిపత్తిగా జీవించడానికి పునాదిరాళ్లు వేసిన సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. మారుతున్న నేటి సమాజంలో సావిత్రిబాయి పూలే వంటి మహిళలు ముందుకు రావాలని నోకసాని బాలాజీ పిలుపునిచ్చారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే చేసిన త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. స్త్రీ క్షేత్ర స్వరూపిణి అని, విద్య ద్వారానే శక్తి స్వరూపిణిగా మారుతుందని, విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించిన తానే మొదటి ఉపాధ్యాయురాలుగా స్త్రీ సంక్షేమం కోసం ఆమె చేసిన సేవలో మరువలేనివని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కామరాజు గడ్డ కుసుముకుమారి, పొద్దిరి శ్రీనివాసరావు, ఒంగోలు నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, ఒంగోలు నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత, ఒంగోలు ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు నావూరి కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెళ్ళూరు చిన వెంకటేశ్వర్లు, దాసరి వెంకటేశ్వర్లు, కేసన శేషమ్మ, మంగపాటి ప్రశాంతి, కొక్కెలగడ్డ లక్ష్మి, నల్లూరి నాగేశ్వరమ్మ, దుర్గా మల్లేశ్వరి, అరిఫా అంజమ్మ, దుర్గా, నూత్రపాటి పవన్, పోసపాటి జాలరెడ్డి, శ్రీను, పి పవన్, మన్నెపల్లి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆమె భర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారు వారి హయాంలో 52 పాఠశాలలు ప్రారంభించి ఏదైతే మను సంస్కృతిలో మహిళలు చదువుకోవడానికి అర్హులు కాదు, వాళ్ళు ఏ మహిళలని కావచ్చు, ఎస్సీలా, ఎస్టీలా, బీసీలా, అప్పర్ క్యాస్టా, ఏదైతే సమాజం ఉన్నటువంటి చాతుర్ వ్యవస్థ ఏదైతే ఉందో, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, శూద్ర కులాలు, ఏ కులంలో వాళ్ళు కూడా మహిళలు అర్హులు కాదు చదువుకని చెప్పిన దాన్ని భిన్నంగా అనేక అవాంతరాల మధ్య, అనేక కష్టాల మధ్య ఆ రోజున సమాజంలో ఆమె చేస్తున్నటువంటి విద్యావ్యాప్తి మహిళా విద్యావ్యాప్తికి అడ్డంకులు పడుతూ ఆమెని బజార్లో నడి బజార్లో ఆమె స్కూల్కి వెళ్తున్నప్పుడు అడ్డంకులు సృష్టించి ఆమె మీద బురద జల్లి కొట్టి గాయపరిచినా కూడా స్కూల్కి వెళ్ళి ఆ బట్టలు మార్చుకొని పిల్లలకి పాటలు చెప్పి తిరిగి వచ్చేటప్పుడు అదే ఏదైతే బురద జల్లెరో అవి బట్టలు కట్టుకొని వచ్చేటువంటి ఏం జరిగిందంటే ఏం జరిగినా నేను ప్రజల కోసం ఈ మహిళల కోసం ఉద్యమిస్తానని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి ఆమె సావిత్రిబాయి పూలే. ఆమె జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలను ఏర్పాటు చేశారు, స్థాపించారు. ఆమె చిన్న వయసులో అంటే 8 సంవత్సరాల వయసులోనే 12 సంవత్సరాల వయసు గల జ్యోతిరావు గారు పూలేని వివాహం జరిపించారు, ఆమె బాల్యవాహం జరిపించారు. అయినా కానీ సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు గారు పూలే గారు ఆమెని వంటింటికే పరిమితం చేయకుండా విద్యాభ్యాసం జరిపించారు, తన ఇంట్లోనే చేయించారు. ఆమె తన భర్తనే గురువుగా భావించి ఆమె ఉపాధ్యాయురాలుగా, మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా భారతదేశంలో నియమించబడ్డారు. ఆమె మహిళల కోసమే ఉపాధ్యాయ వృత్తి నేర్చుకున్నారు, ఎన్నో కష్టాలు కోర్చుకొని ఉపాధ్యాయురాలుగా ఆమె ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి గొప్ప సంఘ సంస్కర్తగా వ్యవహరిస్తున్నారు. అటువంటి ధీర వనితను మేము స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ముందు బాలికల కోసం చదువు చేర్పించాలని చెప్పేసి 4 సంవత్సరాల్లోనే 24 స్కూళ్లను ఏర్పాటు చేసి తర్వాత జ్యోతిరావు పూలే గారితో కూడా కలిసి 54 స్కూళ్లు పెట్టింది. ఎందుకంటే ఒకప్పుడు చాలా స్త్రీ అంటే బయటికి రాకుండా ఉండాలి, ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో ఉండే తను పనిచేస్తూ ఉండాలి అనేటువంటి అరాచకాన్ని కూడా సంఘంలో ఉండకూడదని చెప్పేసి పారదోలినటువంటి చదువుల తల్లి మన సావిత్రిబాయి పూలే గారి జయంతిని మరొక్కసారి స్మరించుకుంటూ ఇటువంటి మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ ముందుకెళ్తూ వాళ్ళ ఆశయాన్ని సమాజంలోకి తీసుకెళ్ళి ఇంకా ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఈ రోజున ఉన్నతంగా ఉండి సమాజంలో మగవారికి ధీటుగా ఎదిగి అన్ని రంగాల్లో ఉన్నారంటే ఆ తల్లి యొక్క మహత్యమేనని చెప్పేసి, మహిమేనని చెప్పేసి, ఆ తల్లి యొక్క ఆదర్శమేనని చెప్పేసి మరొకసారి ఆమెకి జోహార్లు అర్పించుకుంటూ. లయన్స్ క్లబ్ సేవాభావంతో ముందుకు వెళ్లాలని లయన్స్ క్లబ్ ఆఫ్ మల్టీఫుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ ఎంజేఎస్ డాక్టర్ మన్నెం శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని సంతపేటలో గల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలు నందు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సేవలకు మారుపేరు లయన్ క్లబ్ అని కొనియాడారు. ఒంగోలు క్లబ్బు గత 53 సంవత్సరాలుగా తన సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి సేవా సంస్థల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. ముందుగా జిల్లా 1వ వైస్ గవర్నర్ ఎంజేఎఫ్ కే విజయ్ చంద్ నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పూర్వ గవర్నర్ లయన్ నూత్రపాటి వీరప్రకాశరావు, లయన్ ఎంజేఎస్ నామినేని మోహన్ రావు, లయన్ పిఎంజేఎస్ డాక్టర్ పసుపులేటి వెంకటరమణ పాల్గొన్నారు. అనంతరం క్లబ్ నూతన అధ్యక్షులుగా ప్రముఖ వైద్యులు లయన్ డాక్టర్ సీతారామయ్య, కార్యదర్శిగా కేకే కంప్యూటర్స్ అధినేత లయన్ వి రవీంద్ర, కోశాధికారిగా లయన్ రామకృష్ణలు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్లు మహంకాళి వెంకటశేషయ్య, లయన్ ఎంఎల్ఎన్ రావు, జేఎల్టీ కోఆర్డినేటర్ లయన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, జోన్ చైర్మన్లు లయన్ డాక్టర్ షేక్ షాకీర్, డాక్టర్ లంకా ప్రసన్నకుమార్, ఒంగోలు క్లబ్ సీనియర్ సభ్యులు, నాయకులు, సభ్యులు, ఇతర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అవసరం మేరకు అధికారాన్ని ఉపయోగించవలసినటువంటి దండము. మరి దీన్ని ఉపయోగించాలంటే మరి లైన్ రిజర్వ్ మనం చేరినప్పుడు ఏం చెప్పాం, మనం మన యొక్క కాలాన్ని, మన యొక్క ధనాన్ని మనము సేవా రూపంలో ఏ విధంగా ఉపయోగిస్తాము,
డాక్టర్ గారు చక్కగా ఈ ఒంగోలు ప్రాంతంలో చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు వచ్చినందుకు ఈ రోజు చక్కగా ఇక్కడ మన డాక్టర్ సీతారామయ్య గారు అధ్యక్షులుగా ఎన్నికవడం వారి ఆధ్వర్యంలో ఈ ఒంగోలు పట్టణ ప్రాంతం అంతా కూడా చక్కగా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా గతంలో చూస్తే 140 సేవా కార్యక్రమాలను ఈ ఒంగోలు పట్టణంలో చేసి 2 లక్షల మంది పట్టణ ప్రజలు ఉన్నటువంటి ఈ నగరంలో 50,000 మందికి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి షాకీర్ గారిని దృష్టిలో ఉంచుకొని నేడు మన సీతారామయ్య గారు చక్కగా ఒక మరిన్ని కార్యక్రమాలు చేసి ఎక్కువగా ఆ 50,000 మంది అవసరమైతే 1 లక్ష మందికి ఫ్యూచర్లో ఈ డయాబెటీస్ ద్వారా ఎక్కువ మందికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి డాక్టర్ సీతారామయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని యొక్క సేవా నిరతిని ప్రోత్సహిస్తూ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఎప్పుడూ కూడా వారితో ఉంటుందని సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. మన లయన్స్ చైర్మన్ శ్రీనివాసరావు గారు చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఈ సంవత్సరం 2020-21 సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలని, అలాగే మా సెక్రటరీ రవి అండ్ ట్రెజరర్ రామకృష్ణ సహాయ సహకారాలతో మేము ముగ్గురం కలిసి మంచి కార్యక్రమాలు చేసి శ్రీనివాసరావు గారికి, అలానే లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు అన్నిటికీ మంచి పేరు తీసుకురావాలని అనుకుంటా ఉన్నాం. డెఫినెట్గా మంచి ప్రోగ్రామ్స్ చేస్తాము. అట్లానే డయాబెటీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తాము. మెయిన్గా డయాబెటీస్ ట్రీట్మెంట్ కాదు, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలానే ప్రీ డయాబెటీస్, శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ని అందరినీ తీసుకొని వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని అనుకుంటా ఉన్నాం. ఈ సహాయ దీనికి అందరి సహాయ సహకారాలు కోరుకుంటా ఉన్నాను. సక్సెస్ కావాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ నండా. ఈ లయన్స్ క్లబ్లో ఈ 1 ఇయర్ పాటు నేను మంచి సేవా కార్యక్రమాలు చేసి అదేవిధంగా యూత్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని అందించి వాళ్ళని జాబ్ ఓరియంటెడ్ వైపు ఎలా మళ్లించాలి అనేది కూడా ఈ సంవత్సరం కొత్త ట్రైనింగ్స్ స్టార్ట్ చేసి అందరికీ ఓ జాబు వచ్చే విధంగా ఎలా ప్రయత్నించాలి, యూత్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని కూడా లైన్స్లోకి ఎలా చేయాలి, అదేవిధంగా లైన్స్లో ఏ విధంగా సేవలు అందించాలి అనేది కూడా యూత్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా లైన్స్లో జాయిన్ చేయడమే కాక వాళ్ళు ఉన్నత స్థాయిలో ఎలా నిలబడాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడాలి అనేది కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ద్వారా మేము కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ ఒంగోలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలులో నెంబర్గా జాయిన్ అయినందుకు చాలా గౌరవపడుతున్నానండి. అది ఈ డాక్టర్ గారి టైంలో, సీతారామ డాక్టర్ గారి టైంలో నేను ట్రెజరర్గా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానండి. సార్ నాయకత్వంలో లయన్స్ క్లబ్లో మంచి ఇంకా చాలా ప్రోగ్రామ్స్, 300 ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటూ. ఇళ్ల స్థలాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు. ఒంగోలు పట్టణాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న నాయకులు అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు శాసనసభ్యులుగా ఉన్న కాలంలో ఒంగోలుకు రిమ్స్ వైద్య కళాశాల, వెలుగొండ ప్రాజెక్టు, ఓవర్ హెడ్ ట్యాంకులు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. తమ ప్రభుత్వంలో కులాలకు మతాలకు తావు లేకుండా పాలన సాగిస్తున్నామని అన్నారు. మంత్రి బాలినేని పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, యువజన విభాగం అధ్యక్షులు గంటా రామానాయుడు, మైనార్టీ సెల్ అధ్యక్షులు జలీల్, మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత, నగర ఇన్ఛార్జి మహిళా అధ్యక్షురాలు బైరెడ్డి అరుణ, పటాపంజుల శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. మా నాయకుడు 1999 ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2004 దాకా ప్రతిపక్షంలో ఉన్నాడు. 2004 తర్వాత 2009 దాకా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి గురించి నేను ఈరోజు చెబుతాను. మా నాయకుడు రిమ్స్ కట్టించాడు, మా నాయకుడు ఉల్చి చెక్ డ్యాం తెచ్చాడు, మా నాయకుడు రెండు ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటే నీళ్ళ దీనికోసం 7 ఓవర్ ట్యాంకులు కట్టించాడు, శివార్ ప్రాంత కాలనీలో 10,000 పట్టాలు ఇచ్చాడు. అదేవిధంగా ఆయన జిల్లా అధ్యక్షుడు అండి 3,550 కోట్ల రూపాయలు వెలుగొండ ప్రాజెక్టుకి తీసుకొచ్చాడు. ఈ మచ్చుకే చెబుతున్నాను, మీరు ఆ విధంగా అభివృద్ధి పనులు చేయండి. 12.5 కోట్ల రూపాయలతో ఆ రోజు పోతురాజు కాలు పనులు చేశాడు. మళ్ళీ ఈరోజు 2019 గెలిచిన తర్వాత ఆయన
ఒక 9 నెలల కాలం 9 నెలల నుంచి మనం ఏ విధంగా ఉంది రాష్ట్రం గాని ప్రపంచం గాని దేశం గాని ఆర్థికంగా అతలాకుతలం అయిపోయినా కూడా దశాబ్దాల కాల పాటు ఉన్న పోతురాజ కాలంలో 89.74 కోట్ల రూపాయలది రివర్స్ ఎంజనీరింగ్ తో 16 కోట్లు సేవ్ చేసి పనులు ప్రారంభించారు అదే విధంగా ఈ రోజు రిమ్స్ 250 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీర్చిదిద్దడానికి 250 కోట్ల రూపాయలు తో శాంక్షన్ చేపిచ్చి నర్సింగ్ స్కూల్ ని నర్సింగ్ కాలేజీగా చేస్తూ అదే విధంగా పారాది స్టాఫ్ నర్సుల్ని రిక్రూట్ చేసుకుంటూ ఎక్కడ లేని అడ్వాన్స్ ఎక్స్రే టెక్నాలజీని ఈరోజు మన ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో ఉందంటే ఆ ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది జంటగా తీసుకొచ్చి నేను నిలబడతాను నా మీద నిలబడి గెలిస్తే నేను రాజకీయాలు మానేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఆ బచ్చాగాడికి ఫస్ట్ మీ రాష్ట్ర మీ రాష్ట్ర ఉపాధ్యక్షులయ్యారు జనార్దన్ గారు ముందు ఆయన చెప్పండి మాట్లాడేటప్పుడు పద్ధతి ప్రకారం మాట్లాడమని చెప్పండి గౌరవం ఇవ్వమని చెప్పండి గౌరవం తీసుకోమని చెప్పండి ఏ ప్రెస్ మీట్ మీరు చూసినా కూడా ఫస్ట్ తోలనాడేది మీరు తర్వాతే మేము మీ యొక్క స్పందన బట్టి ప్రతిస్పందనగా మేము మాట్లాడడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇంత బీసీలకి పెద్దపేట వేస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ పథకాలు బీసీలకి ఇస్తుంటే ఎక్కడో ఎవరో మటరిస్టులు ఎవరో వాళ్ళు వాళ్ళు చంపుకుంటే దాన్ని తీసుకొచ్చి అవివేకంగా అసలు నా నాలెడ్జీ లేనట్టుగా వాళ్ళని తీసుకొచ్చి బీసీలు రుద్దటం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం మా నాయకుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా మరి ఇక్కడ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎప్పుడు బీసీల పక్షపాతే మహిళల పక్షపాతే అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళు ఎప్పుడు మరి ముందుండి వాళ్ళ సమస్యల కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తుంటారు మీ నాయకుడికి ఎన్నో మైనస్లు ఉన్నాయి ఆయన మరి గతంలో 3 సార్లు అనుకుంటా పోటీ చేసి ఒక్కసారి గెలిచాడు మరి ఆయన ఇంకా మమ్మల్ని మరి మా నాయకుల్ని పనికిమాలినోళ్ళు ఎదవలు అన్నప్పుడు మేము స్పందించాం పనికిమాలితనంగా ఎదవతనంగా మీరు మాట్లాడబోకండి అని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అదేవిధంగా మరి మా మంత్రి గారిని కానీ మీరు తోలనాడితే మేము అదే మరి ప్రతిస్పందన ఎలా ఉంటుందని తెలియజేస్తూ మన ఒంగోలు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే గారైన తామచల్ల జనార్దన్ గారు వచ్చి ఒక ఇంటర్వ్యూలో మా మినిస్టర్ గారైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి అనవసరమైన అసందర్భమైన ప్రేరేపణతో మాట్లాడి మా కార్యకర్తలు మా నాయకుల్ని వెదవలు పనికిమాని వాళ్ళు అని సంబోధించటం వలన ఆ మాట సంబోధించటం వల్లనే మేము మీ నాయకుడిని మేము మాట్లాడాల్సి వచ్చింది ముఖ్యంగా టౌన్ ప్రెసిడెంట్ అయిన కొట్టారు నాగేశ్వరరావు గారిని ఒకటే ప్రశ్న ఒకటి అడుగుతున్నాను నేను నాగేశ్వరరావు గారు మీకు అవగాహన ఉందా కనీసం పరిజ్ఞానం ఉందా అని నేను అడుగుతున్నాను నా మీద వంటంలో కేసు ఉందని నేనేదో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నానని యువకుల్ని నేను మభ్యపెడుతున్నానని చెప్పి మీరు అన్నారు మీ తెలుగుదేశం గవర్నమెంట్లో 5 సంవత్సరాల గవర్నమెంట్ మీ తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ ఈరోజు కానీ 1999 బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కానీ నా పేరు మీద ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే ఎట్లీస్ట్ కొట్లాట కేసు ఉన్నా కానీ నువ్వు నిరూపిస్తే ఒక కొట్లాట కేసు ఉన్నా కానీ నువ్వు నిరూపిస్తే నేను గుండు గీచుకొని తిరుగుతాను రోడ్డు మీద జనార్దన్ గారు గొప్పతనం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారండి ఎంత గొప్పగా మాట్లాడదని మీరు మేము మాట్లాడుకోవడం కాదు ప్రజలు ఓటర్లు మాట్లాడుకోవాలి ఈనాడు మరి మన యొక్క నియోజకవర్గంలో 24,000 మంది మహిళ యొక్క కన్నీరుని మీరు చూస్తున్నారు వాళ్ళు ఊసి తప్పకుండా మీకు తగులుతుంది ఇది ఇలాగే మీరు మీ యొక్క పందాన్ని కనుక మార్చుకోకపోయినట్లయితే తప్పకుండా మరి తర్వాత రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ అందులో మహిళలు మీకు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము ఎక్కడైనా సరే మీరు బుద్ధి తెచ్చుకోండి మీరు ఏమైతే మీరు మంచి పనులు చేయాలని ఆలోచించండి లేదంటే ఏదైనా సమస్యల మీద స్పందించండి తప్ప అనవసరమైన వాక్యాలతో కాలయాపన చేస్తూ ప్రజలకు రెచ్చగొట్టదని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఒంగోలు డైరీని కాపాడాలని గ్రామ జిల్లా స్థాయి సహకార డైరీలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఒంగోలు సహకార పాల డైరీ ద్వారా పాల సేకరణ వెంటనే చేయాలని ఒంగోలు డైరీని సహకార చట్ట పరిధిలోకి కొనసాగించాలన్నారు గ్రామ జిల్లా రాష్ట్ర స్థాయి సహకార సంస్థల స్థిర చరాస్తులను అన్యక్రాంతం కాకుండా చూడాలని ఒంగోలు డైరీని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవి ప్రసాద్ ఆచార్య రంగ కిసాన్ సంస్థ ప్రధాన కార్యదర్శి చుంచు శేషయ్య జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు చుండూరు రంగారావు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు
మన ఒంగోలు డైరీని గుజరాత్ సంబంధించినటువంటి అమూల్ సంస్థకి ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీని మీదట మొన్న 30వ తారీఖు సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క అమూల్ సంస్థ ఎక్కువగా డబ్బులు ఇస్తుంది, రైతులకు మేలు చేకూర్చిద్దనే భావన చెప్పడం జరిగింది. కానీ ఒంగోలు డైరీ కింద ఉన్నటువంటి సహకార సంఘాల అధ్యక్షులందరూ కూడా మా పాలు వద్దని, మా సంఘంలో మీరు అధ్యక్ష ఇవ్వటం కానీ వాళ్ళకి దరాదత్వం చేయటం కానీ తగదని చెప్పి అందరం కూడా నిర్మోహమాటంగా ఆ సమావేశంలో చెప్పడం జరిగింది. కానీ అధికారులు అర్ధాంతరంగా సమావేశం ముగించి మేము అమూల్ సంస్థకి ఇస్తున్నట్లు బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. దానికి మేము అనేది ఏంటంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే అమూల్ సంస్థకి ఇచ్చి 650 కోట్లు అభివృద్ధి చేసే కాడికి మన సహకార సంఘాలకే 650 కోట్లు ఇచ్చి మీ యొక్క పరిపాలనలో రైతులకు మేలు చేకూర్చేటట్టుగా మంచి రేటు వచ్చేటట్టుగా చేయొచ్చు కదా. మన సహకార మన రైతుల డబ్బు కానీ మన రాష్ట్ర ఖజానా నుంచి కానీ 650 కోట్లు తీసుకుపోయి అమూల్ సంస్థకి ఇచ్చి వాళ్ళు ఎక్కువ రేటు ఇస్తారు, వాళ్ళు బాగా చేస్తారు అని చెప్పి చెప్పటం ప్రభుత్వానికి తగదని కూడా మేము ఆ రోజు చెప్పడం జరిగింది. గతంలో ఉండేటువంటి యాజమాన్యం యొక్క లోపాల వల్ల పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది, సంస్థ నష్టాల్లోకి వెళ్ళింది. ఆ దశలో రైతులు రైతు సంఘాలు ఆందోళన చేయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ డైరీకి దాదాపు 35 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆ రకంగా దీన్ని బతికించాలని చేసినటువంటి ప్రయత్నం, ఆ తర్వాత పాత ఏదైతే యాజమాన్యం ఉందో దాన్ని రద్దు చేసి అధికారులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. డైరెక్టర్లని వారే నియమించారు. ఆ రకంగా చేసినప్పటికీ సరైనటువంటి ఫలితాలు అందలేదు. ఒకప్పుడు లక్షన్నర లీటర్ల పాల ఉత్పత్తి జరిగినటువంటి సందర్భం ఈ డైరీలో ఉంది. అయితే తర్వాత అది చాలా ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. చివరి దశలో దాదాపు 18,000 లీటర్ల పాల సేకరణ జరిగిన అధికారులతో కూడినటువంటి యంత్రాంగం కూడా సక్రమంగా పని చేయలేకపోవటం వల్లనే ఇది జరిగింది. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.